బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఎవరైతే భక్తి వైరాగ్యము కలిగి ఉంటారో అటువంటి వారు నన్ను పొందుతారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు అసలు భక్తి అంటే ఏంటి భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి పరమాత్మను సాకారంగా నిరాకారంగా ఎలా కొలుచుకోవాలి ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ హైదరాబాద్ అధ్యక్షులు మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌరాజ్ చంద్రదాస్ ప్రభుజీ గారు గురుగారు నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ భగవద్గీతలో మనకి కర్మయోగము భక్తి యోగము అష్టాంగ యోగము జ్ఞాన యోగము వీటిలలో ఏది అత్యుత్తమమైనది ఆచరించడానికి సులువైనది యా భగవద్గీతలో ఈ యోగాలన్నీ కూడా చెప్పాడు కృష్ణుడు కానీ యోగము అంటే ఏంటని మనం అర్థం చేసుకోవాలి జనరల్గా యోగము అంటే మనం గుర్తుకొచ్చేది ఏంటంటే కొన్ని ఆసనాలు యోగాసనాలు అని గుర్తుకొస్తాయి నిజంగా యోగము అంటే అర్థం ఏమిటంటే కృష్ణుణ్ణి చేరే మార్గము అని ప్రస్తుతం మన జీవితాలలో కృష్ణుడు మైనస్సు కానీ కృష్ణుడిని ప్లస్ చేయగలిగితే దాన్ని యోగం అనమాట యోగం లిటరల్లీ మీన్స్ ప్లస్ సో యోగా అంటే ఏంటంటే మనం భగవంతుని మన జీవితంలోకి మనం ఆహ్వానించడము ప్లస్ కృష్ణ ఇది మాట యోగా అంటే మరి ఏ యోగం ద్వారా మనం కృష్ణుని పొందొచ్చు దాన్ని కృష్ణుడిని అడగాలి సో భగవద్గీతలో మనం అడిగితే కృష్ణుడు ఏమంటాడు అంటే భక్త్యా మాం అభిజానాతి నా భక్తులకు మాత్రమే నేను అర్థమవుతాను అంటాడు అర్జునుడు కూడా అర్జున నేను నీకు భగవద్గీత ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు నా యొక్క సఖ నువ్వు నా యొక్క సఖుడివి నా భక్తుడివి అంటాడు సో అర్జునుడు కృష్ణుడు యొక్క భక్తుడు మరియు సఖుడు అంటే భక్తులో కూడా ఏ రకంగా భక్తిని అందించవచ్చు సకుడుగా అందించచ్చు దాసుడుగా అందించచ్చు సో అర్జునుడు ఆ రకంగా భక్తుడు కనుక కృష్ణుడు ఆ భగవద్గీతను చెప్పి ఆయన ద్వారా మనకందరికీ కూడా మానవాళ్ళందరికీ ప్రసాదించాడమాట సో నిజంగా యోగము అంటే భక్తి యోగం ఆ భక్తి యోగాన్ని చేరడానికి అంటే కృష్ణుని చేరడానికి కొంతమంది ఏం చేస్తారు అంటే కర్మ ద్వారా ప్రయత్నిస్తారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కృష్ణుడు ఒక పదవ అంతస్తులో ఉన్నాడు అనుకోండి మనం ఆయన చేరుకోవాలి సో కొంతమంది మెట్లు ఎక్కుతూ ఉంటారు రెండు మెట్లు ఆగిపోయారు అనుకోండి దాన్ని కర్మయోగం అంటారు అంటే కర్మ ద్వారా ప్రయత్నిస్తున్నాడు వాడు ఇంకా చారాలి ఇంకా చారలేదు మెట్ల మీద ఉన్నాడు అందుకునే తను కర్మయోగము అంటాడు ఆ కర్మయోగం యొక్క గోల్ ఏమిటి కృష్ణుడిని చేరి చేరాలి అన్న కోరిక ఉండడం అన్నమాట లేకపోతే అది యోగం కాదు అది కర్మయోగం కాదన్నమాట కృష్ణుడు లేకపోతే ఏది యోగం కాదు కర్మ కాదు జ్ఞానం కాదు అష్టాంగం కాదు సరే మరి జ్ఞానయోగము అంటే ఏంటంటే వాడు జ్ఞానాన్ని సంపాదించుకుని వేదాలను చదువుతూ ఉపనిషత్తులను చదువుతూ ఆ కృష్ణుని చేరడానికి ప్రయత్నిస్తే దాన్ని జ్ఞానయోగం అంటారు తను కూడా స్టెప్స్ ఎక్కుతున్నాడు అష్టాంగ యోగము అంటే ఏంటంటే ఈ అష్ట అంగాలు ఉంటాయి అన్నమాట ఆ యోగంలో మొట్టమొదటికి ఏముంటాయి అంటే ఈ ఆసనాలు ప్రాణాయామాలు ఉంటాయి అన్నమాట సో చాలామంది అష్టాంగ యోగము అంటే ఆ రెండే అనుకుంటారు ప్రాణాయామాలు చేయడము తర్వాత ఆసనాలు వేయడం అనేసి అవి ప్రిలిమినరీ ప్రాసెసెస్ అంతే అది పూర్తయిన తర్వాత ఇంకా చాలా హైయర్ స్టెప్స్ ఉన్నాయి ధారణ ఆ తర్వాత సమాధి వరకు ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ అన్నీ కూడా సమాధి అంటే అర్థం ఏంటంటే మనస్సును పూర్తిగా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్లోకి తీసుకొచ్చి ఈ ఆసనాల ద్వారా ప్రాణాయామాల ద్వారా ఆ మనస్సును భగవంతుడి పైన ఫోకస్ చేయాలి దాన్ని అష్టాంగ యోగం అంటాడు ఈ యోగాన్ని ఆరో చాప్టర్లో కృష్ణుడు చెప్తాడు అనమాట మనస్సును నియంత్రించడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆ నియంత్రించిన మనస్సును కృష్ణుడిపై లగ్నం చేయడం లగ్నం చేయడం అన్నమాట దీన్ని అష్టాంగ యోగం అంటారు వాడు కూడా స్టెప్స్లో ముందుకెళ్తున్నట్టే లెక్క కానీ కృష్ణుని చేరడానికి ఈ స్టెప్స్ కాకుండా ఇంకొక మార్గం కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు నేను వచ్చినట్టుగా ఇక్కడికి లిఫ్ట్ మాట మనం లోనికి వెళ్ళి లిఫ్ట్ ప్రెస్ చేస్తే చాలు అది పైకి వెళ్ళిపోతుందన్నమాట ఆ లిఫ్ట్ ఏమిటంటే భక్తి యోగం మాట ఇదే ఫాస్ట్గా వెళ్తుందా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు చాలా తేలిగ్గా సునాయాసంగా వెళ్ళిపోయి మరి ఏంటి భక్తి నేను ఆల్రెడీ చెప్పాను నవ విధ భక్తి అనమాట ఆ తొమ్మిది రకాలుగా మనం చేయొచ్చు సో శ్రవణం కీర్తనం అంటే కృష్ణుడి గురించి వినడము నిలుపుకోవడం తర్వాత పాదసేవనము స్వామి పాదాలకు సేవలు అర్చనము అంటే విగ్రహారాధన వందనము అంటే ఆయనకి ప్రేయర్స్ ప్రార్థనలు సమర్పించడం దాన్ని వందనము అంటారు సఖ్యము కృష్ణుని ఒక ఫ్రెండ్ కింద భావించడం తర్వాత ఆత్మ నివేదన సంపూర్ణ శరణాగతి అన్నమాట ఆ రకంగా తొమ్మిది రకాలుగా అంటే ఒకటన్నా చాలు అన్నీ కావాలంటే చేయొచ్చు ఏది ఒక్కటన్నా చేసినా సరే పర్ఫెక్ట్గా కృష్ణుని పొందగలుగుతారు అనమాట దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే పరీక్షిత్ మహారాజ్ అండ్ సుఖదేవ్ గోస్వాముల వారు శ్రీమద్ భాగవతంలో సంభాష సంభాషణ జరుగుతుందన్నమాట పరీక్షిత్ అడుగుతూ ఉంటాడు పరీక్షిత్ ఏం ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట ఏమని ఏడు రోజుల్లో చనిపోతాను అనే తనకి నోటీస్ వస్తుంది పరీక్షితుడికి జస్ట్ సెవెన్ డేస్ మాత్రమే ఉంది ఆయనకి సో సుఖదేవోస్వాముల వారిని అడుగుతాడు అనమాట ఆయన ఆచార్యులు చనిపోయేవాడు ఏం చేయాలి ఎవరిని తలుచుకోవాలి అప్పుడు సుఖదేవ గోస్వాముల వారు మొత్తం అంతటినే చెప్తాడు అంటే ఈ దశావతారాలు తర్వాత కృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ అనమాట శాస్త్రం ఏం చెప్పిందంటే జస్ట్ వెండం ద్వారానే పరీక్షిత్ మహారాజుకు ఉత్తమమైన గతి లభించింది కృష్ణుని చేరే అవకాశం లభించింది సుఖదేవోత్సవంలో వారు చెప్పడం ద్వారానే ఆయనకి ఆ పర్ఫెక్షన్ అనేది లభించిందంట సో అంటే జస్ట్ ఒక్క అంగాన్ని తీసుకుని దాన్ని పర్ఫెక్ట్గా చేసినా చాలు మనం కృష్ణుని చేరుకోగలుగుతాం అన్నమాట కానీ ఈ భక్తి మార్గంలో కూడా మనం ప్రయాణించాలి చక్కగా ప్రయాణించాలి అంటే ఆచార్యలు ఉండాల్సిందే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అట్లాంటి గురువులను మనం ఎంచుకుంటే వారి యొక్క కరుణతో వారి యొక్క ఆదేశాలతో మనం కృష్ణుడిని గురువుల ద్వారా మనం పరమాత్మను పొందగలుగుతాం అందుతాం గురువుల ద్వారానే పొందగలుగుతాం అన్నమాట సో గురువుకి మనం సేవలు అందిస్తూ ఆయన చెప్పిన వాక్యాన్ని పరిపాలిస్తే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు కృష్ణుడికి చాలా ప్రీతి మాట అలా ఒక పరంపరా గురువు ద్వారా రావడం అనేది అందుకనే మరి కృష్ణుడికి ప్రీతి కలిగించాడు అంటే మరి ఆ గురువు కూడా ఒక ఉత్తమ భక్తుడై ఉండాలి కృష్ణుడి యొక్క భక్తుడై ఉండాలన్నమాట అందుకనే కృష్ణ భక్తుడిని మనం ఎంచుకోవాలి ఒక గురువుగా ఆ గురువు ద్వారానే మనం కృష్ణుని చేరకపోతాం అన్నమాట ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ